ఈ వారం మనకి మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయండి. ఎస్పెషలీ లాస్ట్ డే ఫ్రైడే కూడా చాలా షార్ట్ కవరింగ్ మూలానండి, లేకపోతే కొద్దిగా బయింగ్ మూలాన కానివ్వండి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అది మనకి ఈ ఎక్స్పైరీ కూడా క్లోజింగ్ కాబట్టి షార్ట్ కవరింగ్ బాగా అయినట్టు చెప్పచ్చు. అండ్ లాస్ట్ వన్ వీక్లో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొన్ని సెక్టర్ వైజ్ కూడా చక్కటి బయింగ్ అనేది మనం చూసాం. కానీ ఈ మార్కెట్ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీయా ఇది, లేకపోతే ఏమైనా జెన్యున్ ఫండమెంటల్ బేస్డ్ బయింగ్ అని అంటే మాత్రం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఇప్పటిదాకా రీటైల్ పార్టిసిపేషన్ అనేది డెఫినెట్లీ లేదనే చెప్పాలి. ఎఫ్ఐఎస్ కొద్దిగా కొన్నారు, అది వాళ్ళు F&O సెక్షన్లో డెరివేటివ్ సెక్షన్లో ఎక్కువ కొంటున్నారు, అమ్ముతున్నారు. అలాగే మనకి క్యాష్ సెక్షన్లో మాత్రం కొన్ని సెక్టర్స్లో మనం కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది చూడగలిగాం. లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఫండ్ కానివ్వండి, ఇట్లా హెల్త్ కేర్కి సంబంధించినవి ఫార్మా లైఫ్ సైన్సెస్ ఇవన్నీ కూడా నియర్లీ 1-1.5 మంత్లో 30%, 25 to 30% రిటర్న్ ఇచ్చాయండి. సో కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది మనకి ఫార్మా, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ ఇటువంటి సెక్టర్స్లో జరుగుతుందని చెప్పాలి. ఫాలోడ్ బై మనకి కొద్దిగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీసు, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా కొద్దిగా మనం బయింగ్ అనేది చూసాం. డెఫినెట్లీ లాస్ట్ 10-15 డేస్లో మనం చాలా షార్ట్ కవరింగ్ ప్లస్ కొద్దిగా లో లెవెల్స్లో బయింగ్ అనేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో కూడా చూసాము. అలాగే న్యూస్ బేస్డ్ బయింగ్ అనేది మనకి రిలయన్స్లో కానివ్వండి, లేకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటువంటి వాటిల్లో తప్పకుండా చూసాం. సో నెక్స్ట్ వీక్ ఆర్ మేలో ఎలా ఉంటుంది మార్కెట్? తప్పకుండా మార్కెట్ 8,000 నుంచి అసలు ఎటువంటి కరెక్షన్ లేకుండా ఆల్మోస్ట్ 10,000 దాకా కాన్సన్ట్రేటెడ్ బయింగ్తోనే పెరిగిందని చెప్పాలండి. అది షార్ట్ కవరింగ్ ప్లస్ స్పొరాడిక్ బయింగ్, అంటే వాల్యుయేషన్స్ ఎక్కడైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయో ఆ బయింగ్ అని చెప్పాలి. రెండోది సెంటిమెంట్ పరంగా కూడా మనకి చాలా మార్పులు వచ్చాయి వరల్డ్ వైడ్. లాస్ట్ 1 week 10 daysలో కొద్దిగా గిలియార్డ్ లైఫ్ సైన్సెస్ అనే అమెరికన్ బయోఫార్మసిటికల్ కంపెనీ ఒక డ్రగ్ కనిపెట్టడం, గతంలో 10 days ఏదైతే ఈ కరోనా వైరస్కి ఈ ట్రీట్మెంట్ లాగా ఉండిందో అది 5 daysలో కూడా వీ హ్యావ్ సీన్ పాజిటివ్ రిజల్ట్స్ ఆన్ పేషెంట్స్ సీరియస్లీ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్ ఇటువంటి న్యూస్లు. అండ్ యూరోప్లో ఎస్పెషలీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇటువంటి దేశాల్లో అట్లీస్ట్ ఆ కర్వ్ అనేది ఫ్లాటన్ అయింది. ఎక్కువ పెరుగుదల అనేది కరోనా వైరస్ కేసెస్, న్యూ కేసెస్ ఎక్కువ రాకుండా ఎగ్జిస్టింగ్ కేసెస్ తగ్గుముఖం పట్టడంతో అండ్ మార్టాలిటీ రేట్ కూడా తగ్గడంతో ఈ సెంటిమెంట్ న్యూస్ డ్రివెన్ ర్యాలీస్ మనం చూసాం. అలాగే అమెరికాలో ఫెడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ కంప్లీట్ ఆమినేషన్ అండి. దే ఆర్ పంపింగ్ ఇన్ multi-billion dollars, hundreds of billions of dollars, ఆల్మోస్ట్ నౌ క్లోజ్ టు $3 trillion అనేది వాళ్ళు దే పంప్డ్ ఇన్ టు ద సిస్టమ్. సో అక్కడ కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా పార్షియల్ లాక్డౌన్ అనేది రాబోయే నెలల్లో అన్నీ ఓపెన్ చేస్తారని ఎకానమీ మళ్ళీ స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ బాగా చేసామని చెప్పారు కాబట్టి అక్కడ కూడా మనం స్ట్రాంగ్ మార్కెట్స్ అనేది చూసాం. సో అక్రాస్ ద వరల్డ్ మార్కెట్స్ అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి, అందుకనే మనకి ఇండియాలో కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుందా? ఐ డౌట్ ఇట్ అండి. తప్పకుండా ఒక కరెక్షన్ అనేది రావాలి. ఇదంతా కూడా సెంటిమెంట్ బేస్డ్, న్యూస్ బేస్డ్, లిక్విడిటీ బేస్డ్ బయింగ్ అని చెప్పాలి. కానీ జెన్యున్లీ ఎకనామిక్ యాక్టివిటీ కంప్లీట్లీ జీరోకి వచ్చేసింది కంట్రీలో. పార్షియల్ లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఎంత టైం పడుతుంది ఫర్ ద ఎకానమీ టు జంప్ బ్యాక్, డిమాండ్ ఎంతగా పెరుగుతుంది, ఏ ఏ సెక్టర్లో పెరుగుతుంది? అండ్ రిజల్ట్స్ అయితే డెఫినెట్లీ మనకి మార్చ్ క్వార్టర్ కొద్దిగా బాగున్నా కానీ జూన్ క్వార్టర్ అయితే కంప్లీట్ వాష్అవుట్ అనే చెప్పాలండి. ఆల్ బిజినెస్ హౌసెస్, ఆల్ కంపెనీస్, లిస్టెడ్, నాన్ లిస్టెడ్ అన్నీ కూడా. కాబట్టి ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. ఇప్పుడు మనకు వచ్చే బయింగ్ కానివ్వండి, ర్యాలీ కానివ్వండి, ఇట్స్ డెఫినెట్లీ నాట్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ సెక్టరు, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా పైనీర్ పొజిషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ అందులో కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది జరుగుతుంది. హెల్త్ కేర్ ఈజ్ అ వాస్ట్ సెక్టర్ అండి. అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే FMCG కంపెనీల్లో కూడా వాళ్ళే చెప్పడం జరిగింది, హిందుస్థాన్ యూనిలివర్ ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు హైజీన్ అండ్ పర్సనల్ హైజీన్, హోమ్ హైజీన్ ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొత్త కొత్త రిలీజ్లు అన్నీ చేస్తారు. సో దట్ విల్ బి ఏ హ్యూజ్ బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్. సో తప్పకుండా అలాగే ఫార్మస్యూటికల్స్లో కూడా న్యూట్రాస్యూటికల్స్, వెల్నెస్, ఇల్నెస్ పక్కన పెట్టి వెల్నెస్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బోత్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ తప్పకుండా కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి అది కూడా కొద్దిగా వాపసు వచ్చే ఛాన్స్ ఉంది. ఏవైతే మనకి ఇంకా కొద్దిగా ప్రొలాంగ్ లాక్డౌన్ మూలాన బాగా దెబ్బతింటే హోటల్ రంగం కానివ్వండి, ట్రావెల్ అండ్ టూరిజం కానివ్వండి, అలాగే యూనో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కానివ్వండి, ఇటువంటి రంగాల్లో మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ క్వార్టర్స్ అండి. అంత ఈజీగా బిజినెస్ అందులో రాదు. సెకండ్లీ వాళ్ళ ఫండమెంటల్స్ అనేది బాగా వీక్ అయిపోయినాయి. ఎవరికైతే డెట్ ఉందో వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వడం కూడా కష్టం కాబట్టి అటువంటివి అవాయిడ్ చేయడమే మంచిది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో డెఫినెట్లీ లాస్ట్ 10-15 డేస్లో మనం కొద్దిగా ర్యాలీ చూసాం. అండ్ బయింగ్ అనేది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్లో ఎక్కువ బయింగ్ రాలేదండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే మనం కొద్దిగా బయింగ్ చేసాం కాబట్టి అక్కడ కూడా కొంచెం ఒక చిన్న పాజ్ తీసుకునే అవకాశం ఉంది, చిన్న కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఒకటి అసెట్ క్లాసెస్, రిస్కియర్ అసెట్ క్లాసెస్లో మనకి గోల్డ్ అండ్ బులియన్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చిందండి. రీసెంట్ టైమ్స్లో పెరిగింది. అందులో కూడా కాన్సన్ట్రేటెడ్ బాయింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో కొద్దిగా గోల్డ్ కూడా అందరూ తమ తమ పోర్ట్ఫోలియోస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎవ్రీ డిక్లైన్లో కొనవచ్చు, లేకపోతే కొద్ది కొద్దిగా కొంటూ వెళ్ళచ్చు. రాబోయే 1 or 2 ఇయర్స్లో డెఫినెట్లీ అది కొద్దిగా డీసెంట్ రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. బట్ స్టాక్స్ మాత్రం ఒకవేళ మనం ఫియర్ ఆన్ మిస్సింగ్ అవుట్ అనేది, ఫోమో ఎఫెక్ట్ అనేది ఏం లేదండి. చాలామంది మనం లాస్ట్ 1 monthలో ర్యాలీ మిస్ అయిపోయాము, మనం కొనలేకపోయాము, లాక్డౌన్ అనండి, ఇంట్లో కూర్చుని మనం చేయలేకపోయాం అనే బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ అన్ని స్టాక్స్, అన్ని సెక్టర్స్లో కూడా మళ్ళీ కరెక్ట్ అవుతాయి. కొద్దిగా అంతా కరెక్ట్ కాకపోయినా, క్రాష్ కాకపోయినా కానీ కరెక్షన్ వస్తుంది, మనకి అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి గ్రాడ్యువలీ రాబోయే 2 or 3 మంత్స్లో, అంటే నెక్స్ట్ క్వార్టర్ ఎలాగో రిజల్ట్స్ ఏమి బాగుండవు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏదైనా మనకి ఈ ఉద్దీపన ప్యాకేజ్ కానివ్వండి, స్టిమ్యులస్ ప్యాకేజ్లు అక్రాస్ ద కంట్రీ యూనో డిఫరెంట్ సెక్టర్స్కి కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన, ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన సెంటిమెంట్ పరంగా మళ్ళీ ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ అటువంటిప్పుడు కొనకుండా స్టేబుల్గా ఉండి కాస్త ప్రైస్ డిస్కవర్ అయినప్పుడు ఒక 2-3 డేస్ స్టేబుల్గా ఉన్నప్పుడు కొనండి. అక్కడి నుంచి ఒక 10-15% ఎప్పుడైనా కానీ పడచ్చు అనే ఉద్దేశంతో బఫర్ మనీ ఉంచుకుని 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూలో ఉంచుకున్న వాళ్ళకి నెక్స్ట్ 3-6 మంత్స్ ఒక సదావకాశం. ఎందుకంటే 3-6 మంత్స్లో కొన్ని డ్రగ్స్, అంటే క్యూరేటివ్ డ్రగ్స్, ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అది సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అనేది, ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది కూడా కొన్ని కంపెనీస్ చెప్తున్నాయి. యూరోప్ అండ్ అమెరికాలో చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్ ప్రయత్నాలు చేస్తున్నారు, హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలైనవి. అటువంటిది ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా సెంటిమెంట్ పరంగా బూస్టర్ వస్తుంది. బట్ మనకి 2021-22 అంటే 2020-2021 మార్చ్ దాకా మాత్రం డెఫినెట్లీ అంత ఎకనామికలీ జీడిపి పరంగా అంత గ్రోత్ కాదు, డీగ్రోత్ ఉంటుంది, అంత బాగుండదు. బట్ 2021-22 కాబట్టి 2 ఇయర్స్ యూతో మాత్రం డెఫినెట్లీ ఈ 3-5 సెక్టర్స్లో కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇక ముందర ఏదైనా కొత్త సెక్టర్స్ ఎమర్జ్ అవుతుంది. టెక్నాలజీలో కూడా మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ప్రపంచవ్యాప్తంగా మనం లైఫ్ స్టైల్, బయింగ్ ప్యాటర్న్స్, బిహేవియరల్ ప్యాటర్న్స్ అంతా కూడా డిజిటల్ అయిపోతాయి. చాలామంది ఇప్పుడు ఫస్ట్ ఒకటి డౌటు, సస్పిషను, రెండోది భయం మూలాన కొన్ని చేయరు. మనం రెస్టారెంట్కి వెళ్ళడం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే షాపింగ్కి వెళ్ళడం కానివ్వండి, కూరగాయల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతాయి. అండ్ 5G వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మానవులు జీవించే శైలిలో ఊహించరాని మార్పులు వస్తాయి. అసలు ఊహాగానం కూడా తట్టుకోలేము. ఈరోజు అసలు ఎవరికి అర్థం కూడా కావట్లేదు ఎటువంటి మార్పులు వస్తాయని. అది నెక్స్ట్ ఇయర్కే డెఫినెట్లీ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి 2-3 ఇయర్ వ్యూలో పెట్టుకుని నెక్స్ట్ 3-6 మంత్స్లో కొనవచ్చు. స్టే అట్ హోమ్, బీ హ్యాపీ. ఒకవేళ లాక్డౌన్ లిఫ్ట్ చేసినా కానీ తప్పకుండా మనం ఈ నిబంధనలు పాటించి, డిస్టెన్స్ ఉంచి, హైజీనిక్గా ఉంచి, ఎవరి కాలనీలైనా, ఎవరి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లైనా, ఎవరి రోడ్స్ అయినా, ఎవరి ఇంటి ముందైనా వాళ్ళు క్లీన్గా ఉంచుకుని, మనం ఆ సిబ్బంది వాళ్ళకు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే కాస్త క్లీన్గా ఉంచి మన హైజీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తే విల్ ఆల్ బీ సేఫ్. లెట్ అస్ కాంకర్ కరోనా. బీ హ్యాపీ. హ్యాపీ ఇన్వెస్టింగ్ గోయింగ్ ఫార్వర్డ్.